पीसीसी अध्यक्षुलु रेवंत रेड्डी आदेशानुसारमु एसीसी अध्यक्षुरालु सोनिया गांधी गारी पिलुपु मेरकु तेलंगाणा राष्ट्रंलो राष्ट्र प्रभुत्वं इक्कड केसीआर गारु अक्कड केंद्रंलो मोडी गारि प्रभुत्वं वारेमो पेट्रोल डीजिल किरोसिन अदे विधंगा गैस आनाडुन्ना ధరలకు ఈనాడు ధరలు చూసినట్లయితే ఆనాడు 50 రూపాయలు ఉన్న పెట్రోల్ ఈనాడు 115 రూపాయలకు పెట్రోల్ రావడం జరిగింది. ఆ రోజు 45 రూపాయలు 45 రూపాయలు ఉన్న డీజిల్ ఈనాడు 105 రూపాయలకు డీజిల్ రావడం జరిగింది. అదే విధంగా గ్యాస్ 450 రూపాయల నుంచి 1000 రూపాయలకు అదే విధంగా ఏదైతే కమర్షియల్ ఉంటే 2000 పైచిలకు రావడం వల్ల కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడము ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏమో కరెంట్ బిల్లులు పెంచడము వారు అదే విధంగా ఏదైతే ఆర్టీసీ ఛార్జీలు పెంచడము వరి ధాన్యాల గురించి ఏదైతే ఉందో ఇద్దరు దొంగ ఆట ఆడుతున్నారు. అటు కేంద్రం వాళ్ళు ఏమంటారంటే మేము బియ్యంగో ఏదైతే ఇస్తారో దాని మీద మేము ఖరీద చేస్తామంటారు వీరంటారు ఒడ్ల మీద ఖరీదని అంటారని చెప్పి రాష్ట్రము కేంద్రము ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ రైతులను మోసం చేస్తున్నారు పేదవారిని మోసం చేస్తున్నారు. ఏదైతే ఉద్యోగాలు అన్నారు తెలంగాణలో ఉద్యోగాలు అన్నారు ఉద్యోగాలు నిరుద్యోగులను మోసం చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ అన్నారు ఆరోగ్యశ్రీ భద్రత లేదు కేజీ టు పీజీ విద్య అన్నారు కేజీ టు పీజీ విద్య లేదు. రెండు ప్రభుత్వాలు 8 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు మిగులు బడ్జెట్ తోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తే ఈనాడు అప్పులతో కోట్లాది రూపాయలు అప్పులు చేసి కూడా అధికంగా పేదవారు జీవించలేకుండా నిత్యావసర వర్గులు కనీసం నెలకు 10000 వచ్చిన వారు కూడా నెలలో చటకల ఓ 2-3000 రూపాయలు అప్పు తీసుకొని పక్క వారి ద్వారా జీవనం సాగించాల్సిన పరిస్థితి ఏర్పడి పేదవారికి అన్ని కూడా సదుపాయాలు వారికి కావాల్సిన అభివృద్ధి సంక్షేమ ఫలాలు పేదవారు జీవించే విధంగా తెలంగాణ తల ఎత్తుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుంటుందంటని చెప్తూ ఈ ఉద్యమము ఇంతటితో ఆగదు. వడ్లు కేంద్రం కొనేదాకా ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ ఛార్జీలు తగ్గించేదాకా అదే విధంగా ఆర్టీసీ ఛార్జీలు తగ్గించే విధంగా మనం చూసినట్టయితే 90 పైసలు 80 పైసలు ఈ 20 దినాల నుంచి కనీసం ఒక 15 రూపాయలు పెంచడం జరిగింది. అంటే మార్కెట్ లో తెలంగాణ ప్రభుత్వము అటు కేంద్ర ప్రభుత్వము ఇట రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా మోసం చేస్తున్నాయి. కాబట్టి ఈనాడు కలెక్టర్ గారికి మెమరాండం ఇచ్చి ఈ ఆందోళన రేపు జరిగే విద్యుత్ చౌదరి కూడా రంగారెడ్డి జిల్లా నుంచి పెద్ద ఎత్తున భారీ ఎత్తున మేము ముందుండి ఉండి ఈ ఉద్యమంలో పాల్గొంటామంటని చెప్తూ ఏసీసీ పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ఈరోజు సిఎన్జి మీద కూడా పెంచేశారు. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఈ పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ఇవన్నీ కూడా రోజు పెరుగుతూ ఉన్నాయి. దీనికి ఎక్కడ పులి స్టాప్ పెట్టే పరిస్థితి కనిపిస్తలేదు. దీనికి ప్రధానమంత్రి గారు ఎక్కడ కూడా సమాధానం చెప్పడం లేదు. ఈ పెంపుదల ప్రతి సామాన్యుడి పైన పడుతుంది, ఈవెన్ పత్రికా విలేకరుల పైన కూడా పడుతుంది. ఇది ఎవరిని కూడా మినహాయింపు లేదు. పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ దీన్ని కేంద్ర ప్రభుత్వం ఇది చూసి చూడనట్టుగా ఒక పక్కన పార్లమెంటు నడుస్తూ ఉంటే ఈ దేశ ప్రజలకి ఒక మాట చెప్పకుండా ఒక అష్యూరెన్స్ ఇవ్వకుండా జరుగుతుంది. కాబట్టి ఈరోజు ధర్నా ఇది. రెండవది, రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినప్పుడు ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ ఎందుకు పెంచారు? పెంచడానికి ఏమి ఆధారం లేదే. మీరు ఉచిత కరెంట్ అన్నాడు, ఉచిత కరెంటు దేనికి ఇస్తున్నారు? 24 గంటలు ఎవరికి ఇస్తున్నారు? వ్యవసాయానికి ఉచిత కరెంటు ఇస్తున్నారు. దానికి సంబంధించిన ఏదైనా డబ్బు డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు ఇవ్వాలి అని అంటే మీరు ఈ ఆట ప్రతి సంవత్సరం వాళ్ళకి చెల్లించాలి. రెండవది, మీరు ఎవరు చెప్పినా వినలే. కాళేశ్వరం ప్రాజెక్టు భారీ లిఫ్ట్ ఇరిగేషన్స్ పెట్టిండ్రు, దానికి ఆ రోజు మీకు తెలియదా కరెంటు ఖర్చు అవుతుందని చెప్పి? దాదాపుగా 45-50 వేల కోట్ల రూపాయలు ఈ రెండు కలిసి పెరిగితే మీరు కట్టాల్సింది పోయి 6 ఏండ్లుగా మీరు మిన్నకుండి ఒక నయా పైసా డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు కట్టకుండా ఈరోజు సామాన్య ప్రజానీకం పైన
50 పైసల నుంచి రూపాయి వరకు పెంచడం అనేది ఇది చాలా దారుణం. కాంగ్రెస్ పార్టీ ఈ రెండు అంశాలపైన మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని గాని కేంద్ర ప్రభుత్వాన్ని గాని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ మూడో అంశం మీరేమిటండి మీరు కొత్తగా వచ్చారా మీకు తెలియదా ఒక ఆయన ఏమంటాడు అయ్యో ఈ యాసంగిలో బైల్ రైస్ బండుతాయని అంటాడు అయ్యా పెద్ద ఆయన బైల్ రైస్ బండవు ధాన్యం బండిస్తాడు రైతు ఒడ్లు బండిస్తాడు రైతు మినిమం సపోర్ట్ ప్రైస్ ఇచ్చేది ఒడ్లకు బియ్యానికి ఇవ్వరు మీరు ఇంగిత జ్ఞానంతో మాట్లాడుతున్నా లేకపోతే తెలిసి తెలియక మాట్లాడుతున్నారా తెలుసుకోండి కనీసం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు అదే మాట మాట్లాడుతున్నారు కేంద్రానికి సంబంధించిన కేంద్రంలో అధికారంలో ఉండి ఇక్కడ అధ్యక్షుడిగా ఉండి ఎంపీగా ఉండి వాళ్ళు కూడా అదే మాట మాట్లాడుతున్నారు మీ ఇద్దరి మధ్యన రైతు నలిగిపోతా ఉన్నాడు ఈ ధాన్యం కొనాల్సిన బాధ్యత మీదే మినిమం సపోర్ట్ ప్రైస్ ఉన్నది ఎట్టి పరిస్థితుల్లో కొనాలి కొనే వరకు కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన్ని నిలబడతారు ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పేదవాళ్ళ నడ్డీడ్సేటువంటి కార్యక్రమం ఈ రాష్ట్రంలోనేమో కరెంటు బిల్లు విపరీతంగా పెంచుండు ఈ సన్నాసి ముఖ్యమంత్రి ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ పెట్రోలు డీజలు గ్యాస్ ధరలు పెంచి పేదవాళ్ళ నడ్డీరుస్తున్నారు ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన ఏఐసీసీ పిసిసి ఇచ్చినటువంటి పిలుపు మేరకు అన్ని జిల్లా కలెక్టర్లలో ఈరోజు ఈ రాష్ట్రంలో నిరసన ప్రదర్శనలు చేసి కలెక్టర్లకు వినతి పత్రం ఇచ్చాం నేను ఒకటే అడుగుతున్నా ఈ రాష్ట్రంలో ఈరోజు గ్యాసు పెట్రోలు డీజలు పెరిగిందనేమో ఈ ముఖ్యమంత్రి చెప్తున్నాడు ఒడ్లు కొనుగోలు చేస్తలేరని చెప్తున్నాడు ఈయననేమో ఇక్కడ కరెంటు బిల్లు వేస్తుండు ఇవన్నీ ఎవరికి సంబంధించినవి ఒకవైపు రైతాంగం ఒకవైపు పేదవాడు రెక్కాడితే డొక్కాడనటువంటి పేదవాడు కూడా కరెంటు బిల్లు కట్టాలి గ్యాస్ వాడాలి లేకపోతే ఈరోజు పెట్రోలు డీజలు నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్నాయి అంటే పెట్రోలుకు డీజలుకు అనుభవం సంబంధం ఉంది నీ ట్రాన్స్పోర్టేషన్ వల్ల విపరీతమైన రేట్లు పెరుగుతున్నాయి పేదోనికి వచ్చేటువంటి తినడానికి తిండి లేని పరిస్థితి అయింది 4 సంవత్సరాల కింద ఉన్నటువంటి డీజలు పెట్రోల్ రేట్లు ఈరోజు రెండంతలైనాయి గ్యాస్ ధర రెండంతలైంది ఈయననేమో ఒడ్ల మీద మాట్లాడుతుండు ఒడ్లు ఈయన కొనొచ్చు కదా విపరీతమైనటువంటి అవినీతి చేసి 1 లక్ష కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్నావు మరి నువ్వు రైతులకు ఇవ్వడానికి ఏం పోయింది నువ్వు తర్వాత పోయాడ మాట్లాడుకో నువ్వు వాళ్ళకి ఎన్నికలు వచ్చినప్పుడేమో ఒకరికొకడు ఓట్లు వేసుకుంటారు మీరు ఇక్కడనేమో పేదోని నడ్డీరిస్తే రోడ్ల మీద ఏదో షోపుటప్ చేసి పేదోడు మిమ్మల్ని తన్నకుండా మిమ్మల్ని బొంద పెట్టకుండా మీరు ఇక నాటకాలు ఆడుతున్నారు ఈ బీజేపీ ఈ టీఆర్ఎస్ రెండు రెండే దొంగలు దొంగలు ఊర్లు వంచుకున్నట్టు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా ఈరోజు అన్యాయంగా పేదవాళ్ల యొక్క బతుకులను చీకటిమయంలో ముంచేస్తున్నారనేటువంటి మాట నేను మనవి చేస్తున్నా. ఇంతటితో ఆగదు ఈ యుద్ధము. మేము రేపు సివిల్ సప్లై ఆఫీస్ దగ్గర మాకు ఉండేటువంటి కరెంట్ ఆఫీస్ ఎలక్ట్రిసిటీ బోర్డు ఆఫీస్ దగ్గర రేపు ధర్నా చేస్తున్నాం. వాళ్ళని ముట్టడిచ్చే కార్యక్రమాన్ని చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలందరూ రేపు ఈ కార్యక్రమంలో పాలు పంచుకోమని మా పిసిసి అధ్యక్షులు నిన్ననే ఒక పిలుపునిచ్చినారు. ఆ పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో రేపు జరగబోయేటువంటి సివిల్ సప్లైస్ ముట్టడి గాని ఎలక్ట్రిసిటీ ఆఫీస్ ముట్టడి గాని ఉంటుంది. మేము పేద ప్రజల పక్షాన కొట్లాడితే వాళ్ళు ఏదే చెప్తున్నారు. మరి వీళ్ళు మీ మంత్రులు పోయి రాజ్యాంగానికి వ్యతిరేకంగా రోడ్లు బంద్ చేస్తున్నారు. మీరు రోడ్లు బంద్ చేసేది ఇక్కడ కాదు, పోయి మోడీ దగ్గర బంద్ చేయాలా. ఇక్కడ కేడీ అక్కడ మోడీ ఇద్దరు కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రజలను ముంచడానికి వనికొస్తున్నారు తప్ప
ఈ మోడీ కేడీలను తరిమి కొట్టేటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాను।